ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసేపాటికి వెపన్ ట్రైనింగ్. మనకి వెపన్ ట్రైనింగ్లో వెపన్ ఎలా ఆపరేట్ చేయాలి, ఇంకా వెపన్ ఎలా ఫైర్ చేయాలి, ఇవన్నీ కూడా ఉంటాయి. అలా చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసేపాటికి వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ యాక్షన్ వైల్ ఫైరింగ్ ఏ షాట్. అంటే మనం ఒక బుల్లెట్ని ఫైర్ చేసి ఒక టార్గెట్ మనం షూట్ చేయడానికి మనం వన్ బై వన్ అంటే సీక్వెన్స్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎలా ఫాలో అవ్వాలి అనేది చూడాలి. ఎయిమింగ్ పొజిషన్ ఫస్ట్ వచ్చేసేపాటికి ఎయిమింగ్ పొజిషన్ అంటే మనం పొజిషన్ ఎలా తీసుకోవాలి, ఎలా నుంచోవాలి, ఎలా కూర్చోవాలి, గన్నని ఎలా పట్టుకోవాలి, మనం టార్గెట్ని ఎలా చూడాలి, ఇవన్నీ కూడా మనకి ఎయిమింగ్ పొజిషన్లో వస్తాయి. ఆన్ టేకింగ్ ద ఎయిమ్ ద ఫైర్ మస్ట్ టేక్ ద ఫస్ట్ ప్రెజర్. అలా మనం ఎయిమ్ని చూస్ చేసుకుని చూడాలి. తర్వాత బ్రీతింగ్ జస్ట్ బిఫోర్ టేకింగ్ అన్ ఎయిమ్, జస్ట్ బిఫోర్ టేకింగ్ అన్ ఎయిమ్ అంటే మనం ఫైర్ చేసేటప్పుడు గాలి పీలుస్తూ వదులుతూ ఉండకూడదు. బ్రీతింగ్ మన అంటే గాలి పీల్చుకుని బిగపట్టి అలాగే ఉండాలి. మనం ఎప్పుడైతే మనం బుల్లెట్ని ఫైర్ చేస్తామో అప్పుడు గాలి పీల్చుకుని బిగపట్టి ఉండి అప్పుడు మనం బుల్లెట్ అనేది ఫైర్ చేయాలి. దీంట్లోనే బ్రీతింగ్ కంట్రోల్ చేసుకున్నప్పుడే మనకి ఫోర్ సైట్ అనేది కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ఎయిమ్. మనకి ఏమి దేన్ని మనం ఫైర్ చేయాలనుకున్నాం దాని వైపు ఉండాలి. తర్వాత ఫైరింగ్ ఇమీడియట్లీ ఆన్ కరెక్ట్ ఎయిమ్. అలా బ్రీతింగ్ మనం హోల్డ్ చేసినప్పుడు అంటే బ్రీతింగ్ గాలి పీల్చుకుని బిగపెట్టినప్పుడు మనం ఫైరింగ్ అనేది ఇమీడియట్లీ టు కరెక్ట్ ఎయిమ్, మనం దేన్ని ఫైర్ చేయాలనుకుంటున్నాం దాన్ని చూడాలి, మనం గురి చూడాలి. ప్రెజర్ విల్ బి టేకెన్ అండ్ షార్ట్ ఫైర్డ్. మనకి ఆ ప్రెజర్ అనేది ఎలా ఉండాలంటే మనం ట్రిగ్గర్ మీద ఫైర్ చేస్తాం కదా, దాని మీద ఉండాలి ఆ ప్రెజర్ అనేది. గన్నను కూడా గట్టిగా ప్రెజర్తో నొక్కి పట్టుకోవాలి, మనకి వెనకాల భుజానికి నొక్కి పట్టుకోవాలి, ముందల లెఫ్ట్ హ్యాండ్తో కూడా నొక్కి పట్టుకోవాలి. సో నీకు ఆల్రెడీ మీకు వెపన్ ఫైరింగ్లో వీడియోలు చేసి చూపించాను, మీరు ఆ వీడియోస్ చూడండి అర్థమవుతుంది. సెకండ్ టు ప్రెజర్ విల్ టేక్ ఇన్ షార్ట్ ఫైర్ ఫర్ ఏ సెకండ్ టు ఆఫ్టర్ ఫైరింగ్. అంటే ఒక సెకండ్ పాటు మనం గట్టిగా నొక్కి పట్టుకోవాలి, అంటే ఆ బుల్లెట్ అనేది మనం టార్గెట్ని ఇలా ఫైర్ చేసినప్పుడు బుల్లెట్ ఇలా బయటకు వెళ్ళిపోతుంది, ఆ వెళ్ళేంతవరకు కూడా మనం గన్నని నొక్కి పట్టుకోవాలి. మనం ఫైరింగ్ చేయగానే వదిలేయకూడదు. దేర్ షుడ్ బి నో రిలాక్సేషన్ ఆఫ్ హోల్డ్ మూమెంట్ టు ట్రిగ్గర్ ఫింగర్ ఆర్ హెడ్. హెడ్ కానీ ట్రిగ్గర్ ఫింగర్ అంటే మనం బుల్లెట్ పేల్చడానికి నొక్కేటువంటి ట్రిగ్గర్ కానీ ఇవన్నీ కూడా మనం గట్టిగా నొక్కి పట్టుకోవాలి. ఆ బుల్లెట్ అనేది ఆ గన్నను వదిలిపెట్టి వెళ్ళి టార్గెట్ చేరే వరకు కూడా మనం ఆ గన్నను అలా పట్టుకోవాలి. తర్వాత ఫాలో త్రూ ద హోల్డ్ అండ్ ఎయిమ్ మస్ట్ బి మెయింటైన్డ్ అంటిల్ ద బుల్లెట్ హ్యాజ్ లెఫ్ట్ ద బ్యారెల్. ఇదే చెబుతున్నాడు, మన గన్నను వదిలిపెట్టి బుల్లెట్ వెళ్ళి టార్గెట్ రీచ్ అయ్యేదాకా మనం గన్నను పట్టుకోవాలి. ఏముంది, విత్ ఇన్ 1 సెకండ్లో వెళ్ళిపోతుంది బుల్లెట్. ఫైర్ షుడ్ ఫాలో త్రూ అంటిల్ ద బుల్లెట్ హ్యాజ్ రీచ్డ్ ద టార్గెట్. అదే చెప్తున్నాడు, ఫైర్ షుడ్ ఫాలో త్రూ అంటిల్ ద బుల్లెట్ హ్యాజ్ రీచ్డ్ ద టార్గెట్. బుల్లెట్ ఆ టార్గెట్ రీచ్ అయ్యేదాకా మనం ఫైరింగ్ పొజిషన్లో చక్కగా స్ట్రైట్గా అంటే స్టడీగా అటు ఇటు ఓకుండా గట్టిగా గన్ను పట్టుకొని ఉండాలి. ఓకే, డిఫైన్ లాస్ ఆఫ్ ఎయిమింగ్. ఫోకస్ ద టార్గెట్ టు క్లియర్ ద పిక్చర్ ఫార్మ్ ద రిటైనా ఆఫ్ ద ఐ అండ్ గెట్ ద ట్రూ సెంటర్ ఆఫ్ ద టార్గెట్ అండ్ విత్ ఐ ఫోకస్ టు ద ఫోర్ సైట్. ఏం చెప్తున్నాడంటే మనం ఏ రూల్స్ ఏం ఫాలో అవ్వాలి, అంటే ఎయిమింగ్ అంటే మనం ఒక టార్గెట్ని ఒక షీట్ ఇచ్చారు దూరంగా ఉంది, దాన్ని మనం టార్గెట్ని ఫైర్ చేయాలి, దాని మీదే కాల్చాలన్నప్పుడు మనం ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలంటే ఫోకస్ ద టార్గెట్ అంటే మన కంటి చూపు అనేది మనం దేన్ని ఫైర్ చేయాలనుకుంటున్నాం, గన్నతో దేన్ని కాల్చాలనుకుంటున్నాం దాని మీద ఉండాలి. క్లియర్ పిక్చర్ ఫార్మ్డ్ ఆన్ ద రెటీనా, మన కంటి మీద ఆ యొక్క టార్గెట్ యొక్క అది ఆ టార్గెట్ అనేది మన కంటి మీద క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి, మసక మసకగా ఉండకూడదు. రెటీనా ఆఫ్ దై అండ్ గెట్ ద ట్రూ సెంటర్ ఆఫ్ ద టార్గెట్, మనం ఆ టార్గెట్ని ఫైర్ చేయాలనుకున్నప్పుడు ఆ సెంటర్ పాయింట్ని చూడాలి. దెన్ విత్ ఐ ఫోకస్ టు ద ఫోర్ సైట్. ఆ తర్వాత మనం ఫ్రంట్ అనేది అదేలే మనం ఐ అనేది మన కంటి చూపు అనేది ముందల వైపు ఫోకస్ అయ్యి ఉండాలి. తర్వాత హోల్డ్ ద అంటే టార్గెట్ వైపు ఫోకస్ అయ్యి ఉండాలి. హోల్డ్ ద రైఫిల్ ప్రాపర్లీ అండ్ కీప్ ఇట్ అప్రైట్. అంటే మనం ఏ రైఫిల్ అనేది ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోవాలి, అంటే కొన్ని రూల్స్ ఉంటాయి రైఫిల్ని మనం ఆ గన్నను ఎలాగ పట్టుకోవాలి అలా ఫైర్ చేయాలని రూల్స్ ఉంటాయి, దాని ప్రకారం పట్టుకోండి. నా వీడియోస్లో చూడండి మీకు అర్థమవుతుంది. అండ్ కీప్ ఇట్ అప్రైట్ అంటే పైకి ఉండేటట్టు చూడాలి, కిందకు ఉండకూడదు. హోల్డ్ ద రైఫిల్ ప్రాపర్లీ అండ్ కీప్ ఇట్ అప్రైట్ అంటే సరిపడేటట్టు చూసుకోండి, టార్గెట్ వైపు ఉండేటట్టు. క్లోజ్ ద లెఫ్ట్ ఐ అండ్ ఫోకస్ ద ఫోర్ సైట్. క్లోజ్ ద లెఫ్ట్ ఐ అంటే మనం ఎడమ వైపు కన్నును అనేది మూయాలి, చేత్తో కాదు. మీరు ఆల్రెడీ మామూలుగా మనం ఫైరింగ్ ఎలా చేస్తామో అలా చేయాలి.
అలాప్పుడు అలాంటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఐన్ అనేది ముయ్యాలి, ఫోకస్ ద ఫోర్ సైట్. అప్పుడు మనం రైట్ సైడ్ కన్నుతో మనం టార్గెట్ని అనేది ఫోకస్ చేయాలి, చూడాలి కంటితో మన గన్న మీద రైఫిల్ మీదగా. సీ ద ఫోర్ సైట్ త్రూ ద బ్యాక్ సైడ్ యూటిప్, మనం బ్యాక్ సైడ్ యూటిప్ నుంచి చూడాలి ద ఇది టార్గెట్ని, మనం దేని ఫైర్ చేయాలనుకుంటున్నాం దాన్ని చూడాలి. ద ఫోర్ సైడ్ షుడ్ బి సీ ఇన్ ద రైట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ యూ, అంటే మన యూ షే ఇట్లా యూ షేప్ ఎలా ఉంటుంది మనం రైఫిల్ వెనకాల గురి చూసేది దీని మధ్యలో నుంచి చూడాలి. టిప్ ద ఫోర్ సైట్ మస్ట్ బి అలైన్డ్ ఇన్ ద సెంటర్ అండ్ లెవెల్ విత్ ద షోల్డర్ ఆఫ్ ద యూ. అలా చూసుకోండి మీకు ఈ వెపన్, ఈ టాపిక్స్ నేను ఆల్రెడీ తెలుగులో ప్రాక్టికల్గా చూపించాను చూడండి. వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ ఫైరర్, ఈ రెండు క్వశ్చన్స్కి నీకు మీకు ఆన్సర్ నేను చెప్పాను అనుకుంటున్నాను. ఓకే, వాట్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్ ఫైరర్? గుడ్ ఎయిమింగ్ అంటే మనం ఒక టార్గెట్ని చూడాలనుకున్నప్పుడు దాన్ని గుడ్ ఎయిమింగ్ అంటే కరెక్ట్గా ఎంచుకోవాలి, మనం దేన్ని ఫైర్ చేయాలనుకుంటున్నాం దాన్నే చూడాలి, అంటే కానీ దాని పక్కన దాన్ని అటు పక్కన దాన్ని పైకో కిందకో చూడకూడదు. మనం చూడాలనుకున్న దాన్ని కరెక్ట్గా మిడిల్లో చూసి మనం ఫైర్ చేయాలి. తర్వాత గుడ్ హోల్డింగ్, మనం రైఫిల్ని గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి, ఎలా పడితే అలా పట్టుకోకూడదు. పట్టుకునే విధానం గురించి మీకు తెలిసి ఉండాలి. గుడ్ హోల్డింగ్ దాన్ని గుడ్ హోల్డింగ్ అంటారు, పట్టుకోవడం జాగ్రత్తగా గట్టిగా. మీకు ఆల్రెడీ మీకు వెపన్ ఫైరింగ్లో మీకు చూపించాను చూడండి నా వీడియోస్లో. తర్వాత గుడ్ ట్రిగ్గర్ ఆపరేషన్, ట్రిగ్గర్ వచ్చేసేపాటికి మీకు ఆల్రెడీ చెబుతారు మనం ఇలా ట్రిగ్గర్ ఎలా నొక్కేటప్పుడు, ఇదే ట్రిగ్గర్ అనుకోండి, దీన్ని మనం ఎలా నొక్కినప్పుడు మనకి బుల్లెట్ అనేది ఫైర్ అవుతుంది. మనం నొక్కినప్పుడు ఏం చే మనం ఫైర్ చేసేటప్పుడు ఇలా నిదానంగా స్లోగా ఫైర్ నొక్కాలి, అలాగే ట్రిగ్గర్ వదిలేటప్పుడు కూడా ఇలా నిదానంగా వదలాలి, ఇలా స్లోగా వదలాలి. అది స్టాండర్డ్స్, అవి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫైరింగ్ ప్రాక్టీస్లో. ఇలా నిదానంగా ఫైర్ చేయాలి, ఇలా నిదానంగా వదలాలి ట్రిగ్గర్ అనేది మనం బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు. ఇలా చేస్తేనే మనకి మనకి చూసిన టార్గెట్ మనం కరెక్ట్గా షూట్ చేయగలం. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా అయిపోయింది, 3 క్వశ్చన్స్ అయిపోయినాయి. తర్వాత వాట్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోడింగ్ ఏ రైఫిల్ అండ్ ఛార్జింగ్ ద మ్యాగజిన్? ఏ రైఫిల్ ఈజ్ లోడెడ్ వెన్ దర్ ఈజ్ రౌండ్ ఇన్ ద ఛాంబర్, ఛార్జింగ్ ద మ్యాగజిన్ మీన్స్ దట్ ఆల్ ద రౌండ్స్ ఆర్ ఇన్ ద మ్యాగజిన్ ఇట్ సెల్ఫ్. అంటే ఈ క్వశ్చన్ మీనింగ్ ఏంటంటే లోడింగ్ రైఫిల్, ఛార్జింగ్ ద మ్యాగజిన్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏమని అడుగుతున్నాడు. లోడింగ్ ద రైఫిల్ అంటే దెర్ ఈజ్ ఎ లోడెడ్ వెన్ దెర్ ఈజ్ ఎ రౌండ్ ఇన్ ద ఛాంబర్, అంటే మనం గన్నలో ఆ రైఫిల్లో మనం ఫైర్ చేయడానికి ఒక బుల్లెట్ అనేది లోడ్ అయ్యి ఉంది, దాన్ని లోడింగ్ అంటాం. తర్వాత ఛార్జింగ్ ద మ్యాగజైన్ అంటే మనం బుల్లెట్లు పెట్టుకునే మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్ నిండా దానికి ఎన్ని బుల్లెట్లు పడతాయో అన్ని బుల్లెట్స్ పెట్టడాన్ని మనం లోడింగ్ ద ఛార్జింగ్ ద మ్యాగజైన్ అని అంటాం. వచ్చేసేపటికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ద సైజ్ ఆఫ్ ద ప్లానమీటర్ ఫర్ క్లీనింగ్ ఈజ్ 4x2 అంట. చూడండి, అంటే మనం రైఫిల్స్ని వెపన్స్ని క్లీన్ చేసేటప్పుడు ఒక తీగ లాంటి సువ లాంటిది వాడతాం, దాని సైజ్ వచ్చేసరికి 4x2 అంట. తర్వాత మ్యాగజిన్ కెపాసిటీ ఆఫ్ 7.62 mm ఎస్ఎల్ఆర్ ఈజ్ డాష్ రౌండ్స్, 20 rounds అంట ఈ 7.62 mm ఎస్ఎల్ఆర్ యొక్క కెపాసిటీ, అన్ని రౌండ్స్ను ఫైర్ చేయగలదు ఆ మ్యాగజిన్. తర్వాత డాష్ ప్రెజర్ విల్ బి ఫౌండ్ ఆన్ ప్రెస్సింగ్ ఆఫ్ 7.62 mm ఎస్ఎల్ఆర్, 2 pressures అంట విల్ ఫౌండ్ ప్రెజరింగ్ ఆఫ్ 7.62 mm ఎస్ఎల్ఆర్. తర్వాత ద వెయిట్ ఆఫ్ ద మ్యాగజిన్ ఈజ్ అలౌన్ ఈజ్ మ్యాగజిన్ ఈజ్ అలౌన్ 9 ounces, అంటే వెయిట్ ఆఫ్ ద మ్యాగజిన్ అలౌన్ ఈజ్ అంటే దాంట్లో బుల్లెట్లు పెట్టకుండా ఖాళీదే అనుకుంటా 9 ounces అంట దాని వెయిట్. ద కెపాసిటీ ఆఫ్ ఎస్ఎల్ఆర్ మ్యాగజిన్ ఈజ్ 20 rounds, ద కెపాసిటీ ఆఫ్ ఎస్ఎల్ఆర్ మ్యాగజిన్ ఈజ్ 20 rounds. తర్వాత వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ఎస్ఎల్ఆర్, ఎస్ఎల్ఆర్ యొక్క మెయిన్ పార్ట్స్ అంటే సెల్ఫ్ లోడెడ్ రైఫిల్ అంటాం, దీన్ని సెల్ఫ్ లోడింగ్ రైఫిల్, సెల్ఫ్ లోడెడ్ రైఫిల్ అంటాం. ఇది చూడండి పార్ట్స్ వచ్చేప్పటికి బట్టో, ట్రిగ్గర్, ఛార్జింగ్ హ్యాండిల్, అదే బట్టో, పిస్టల్ గ్రిప్పు, ట్రిగ్గర్ గార్డు, ట్రిగ్గరు, మ్యాగజైన్, హ్యాండ్ గార్డు, క్యారింగ్ హ్యాండిల్, బ్యారెల్, గ్యాస్ ప్లగ్, ఫారిన్ ప్రొటెక్టర్, ఫోర్ సైడ్ ప్రొటెక్టర్, పిస్టల్, బ్రిడ్జ్ బ్లాక్, ఎజెక్టర్ స్లాట్, బాడీ కవర్, ఇవన్నీ కూడా ఎస్ఎల్ఆర్ యొక్క మెయిన్ పార్ట్స్. ఓకే చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్, 7.62 mm ఎల్ఎంజి అంటే లైట్ మెషిన్ గన్ క్యాన్ బి స్ట్రిప్డ్ ఇన్ 5 groups. ట్రూ ఆర్ ఫాల్స్, ట్రూ అంట అంటే 5 groups అంట.
నెక్స్ట్ దెర్ ఆర్ 6 గ్రూప్స్ ఇన్ 7.62 mm ఎస్ఎల్ఆర్ ట్రూ. మ్యాగ్జిన్ కెపాసిటీ ఆఫ్ 0.22 రైఫిల్ ఈస్ 10 రౌండ్స్. ఫాల్స్ అంట, అంటే 10 రౌండ్స్ కాదు ఇంక ఎక్కువ అంట. చూడండి అది కరెక్ట్ ఆన్సర్ పెడితేనే మనకి ట్రూ. అది ద క్యాలిబర్ ఆఫ్ చూసాం కదా ఫాల్స్ 0.10 రౌండ్స్. ద క్యాలిబర్ ఆఫ్ 0.22 రైఫిల్ ఈజ్ 0.22 mm ఫోర్త్ ట్రూ ట్రూ అంట. ద ఎఫెక్టివ్ రేంజ్ ఆఫ్ 0.22 రైఫిల్ ఈజ్ 25 యార్డ్స్. అంటే 0.22 రైఫిల్ యొక్క అంటే దూరం బుల్లెట్ ఎల్తాకి వెళ్తుంది చాలా దూరం, బట్ అది ఏదన్నా ఒక టార్గెట్లోకి లోపలికి గుచ్చుకోవటానికి ఉండే పవరు అది ఎంత దూరం ఉంటుందో అంత దూరాన్ని మనం ఎఫెక్టివ్ రేంజ్ అంటాం. ఎఫెక్టివ్ రేంజ్ అంటే ఇలా బుల్లెట్ ఫైర్ చేసినప్పుడు ఇలా వెళ్తుంది, ఇలా టార్గెట్ ఇలా వచ్చినప్పుడు దానికి ఇలా తగిలి పడిపోవటం కాదు. తగిలి పడిపోవటం అంటే అది 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 వెళ్ళే దూరాన్ని అలా అనకూడదు. ఇలా బుల్లెట్ అనేది ఇలా వెళ్ళిపోయి ఇలా గుచ్చుకుంటుంది, ఇలా గుచ్చుకునే శక్తి ఆ పవర్ అనేది ఎంత దూరం వరకు ఉంటుందో దాన్ని మనం ఎఫెక్టివ్ రేంజ్ అంటాం. దాన్ని ఎఫెక్టివ్ రేంజ్ అంటాం. చూడండి అది 25 యార్డ్స్ ఎఫెక్టివ్ రేంజ్ 0.22 రైఫిల్. ఇది వచ్చేసేపాటికి మోడల్ పేపర్ వన్లో వెపన్ ట్రైనింగు.